హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా చేతిలో ఈ గ్లాస్ చూడగానే ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు? ఈరోజు బ్రదర్ షఫీ మాకు ఏం చెప్పబోతున్నాడు అంటే ఏదో ఆలోచన వచ్చింది కదా. ఎస్, నాకు తెలిసి మీరేమనుకుంటున్నారు, ఈ గ్లాస్లో హాఫ్ వాటర్ ఉన్నాయి కదా, మరి దీని గురించి ఏదైనా ప్రశ్న అడగబోతున్నారేమో. దీన్ని చూసి మీరేమంటారు అంటే, కొంతమంది ఏమో గ్లాస్లో హాఫ్ వాటర్ ఉన్నాయి అంటే పాజిటివ్ ఆలోచన ఉందని, హాఫ్ వాటర్ తక్కువ ఉన్నాయి అంటే నెగిటివ్ ఆలోచన ఉందని ఇది చెప్తానని అనుకుంటున్నారా? కాదు, ఈరోజు ఆ విషయం మీతో మాట్లాడడం కోసం ఈ గ్లాస్ నేను చేతిలో పట్టుకున్నాను. ఒక యునీక్ మెసేజ్, ఒక ప్రత్యేకమైన మెసేజ్, ఒక జీవితానికి కావాల్సినటువంటి ఒక మెసేజ్ మీ అందరికీ ఇవ్వడం కోసమే నేను ముందుకు రావడం జరిగింది. అదేంటి, ఇది ఒక స్టూడెంట్ అయినా, ఒక నవ యువకుడైనా, ఫ్యామిలీ లైఫ్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్ అయినా, హస్బెండ్ అయినా, ఒక ఎంప్లాయ్ అయినా, ఒక బిజినెస్ మ్యాన్ అయినా, ప్రతి ఒక్కడికి ఉపయోగపడేటువంటి విషయం ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనిని ఉపయోగించి ఏంటది, యాక్చువల్గా ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ గ్లాస్ ఏదైతే నా చేతిలో ఉందో దీని బరువు ఎంత ఉంటుంది, దీని వెయిట్ ఎంత ఉంటుంది, ఊహించండి. ఏమంటారు మీరు? బహుశా మీరు 100 గ్రాములు, లేక 200 గ్రాములు, లేక 300 గ్రాములు ఉండి ఉంటుందని ఆలోచనలు వస్తున్నారా? అయితే ఆ విషయం కూడా నేను ఈరోజు డిస్కస్ చేయదలుచుకోవట్లేదు. ఆ కోణంలో కాదు నేను చెప్పాలనుకున్న కోణం ఏంటంటే, ఈ గ్లాస్ నా చేతిలో పట్టుకుని ఉంటే, ఒకవేళ ఒక 10 సెకండ్ల కోసమో, ఒక నిమిషం కోసమో కనుక ఈ గ్లాస్ నా చేతిలో ఉంటే దీని బరువు ఎంత అంటే, ఏమీ లేదండి. బరువు అన్నది పెద్ద ప్రశ్నే కానే కాదు, చాలా ఈజీగా ఉంది, చాలా తేలిగ్గా ఉంది అని అంటాను. అదే ఇదే గ్లాస్ని నా చేతిలో కనుక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇలాగే పట్టుకోవాల్సి వస్తే ఏమంటాను, గ్లాస్ బరువుగా ఉంది అంటాను, గ్లాస్ బరువు ఉన్న విషయం నాకు అర్థమవుతుంది అని చెప్తాను. ఎమ్ ఐ రైట్? అవునా కదా? ఎస్. మీరు కూడా చేసి చూడండి, ప్రాక్టికల్గా చేయండి. అదే ఇదే గ్లాస్ని నా చేతిలో 1 గంట సేపు పట్టుకుంటే, ఇలాగే పట్టుకుంటే ఎలా ఉంటుంది, చాలా బరువుగా ఉంది అంటాను. అదే గ్లాస్ ముందు చాలా అల్కగా ఉంది, బరువు సమస్య కాదని చెప్తాను. తర్వాత బరువుగా ఉంది అంటాను, ఇప్పుడు చాలా బరువు ఉంది అంటాను. ఆ తర్వాత ఇంకా 2-3 గంటలు ఆలస్యం అయిపోతే అప్పుడు నా ఆలోచన ఏముంటుంది, ఈ గ్లాస్ ఎంత బరువుగా ఉందంటే నేను పట్టుకోవడం కష్టంగా ఉంది, నా చెయ్యి నొప్పి లేస్తుంది. ఎంత బరువుగా ఉంది, చెయ్యి పెయిన్గా ఉన్నంత బరువుగా ఉంటుంది, అప్పుడు పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అవును కదా? అదే నేను ఇంకా 10 గంటల వరకు 15 గంటల వరకు పట్టుకునే బలమైన ప్రయత్నం చేస్తే, తప్పని పరిస్థితిలో పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ఎంత నొప్పి వస్తుందంటే నేను తట్టుకోలేనంత నొప్పి వస్తుంది. ఈ గ్లాస్, ఏ గ్లాస్ అయితే ముందు అసలు బరువే లేదు అని అనుకున్నాను, చాలా తేలిగ్గా ఉందని అనుకున్నాను, అదే నా జీవితంలో చాలా పెద్ద సమస్యగా, నా చేతిలో విపరీతమైన పెయిన్ తెచ్చే ఒక బరువుగా మారిపోతుంది. నేను అలాగే కొనసాగితే నా చెయ్యి నమ్నెస్ అంటే తిమ్మిరి పట్టేసి నాకు తెలియకుండానే నా చేతుల నుంచి పడిపోయే అవకాశం ఉంటుంది, గ్లాస్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. అవునా కదా? ఎస్, ఇదే. యాక్చువల్గా మరి ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి పొరపాటే, ఇలాంటి విషయమే మన జీవితంలో కూడా నడుస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పండి, ఈ బరువు మరి ఈ పెయిన్ తగ్గాలంటే ఏం చేయాలి, గ్లాస్ పడిపోకుండా పగలకుండా ఉండాలంటే, నష్టం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్గా ఈ చేతిలో ఉన్నటువంటి గ్లాస్ని సింపుల్గా ఏం చేయాలి, కిందికి దించేయాలి, ఎక్కడన్నా మనం పెట్టేయాలి. ఎప్పుడైతే ఈ గ్లాస్ని నా చేతుల నుంచి కిందికి దించేస్తానో ఏమవుతుంది, ఒక రిలాక్స్ ఫీలింగ్ వస్తుంది, పెయిన్ అనేది తగ్గిపోతుంది, నాకు సంతోషం అనేది వస్తుంది. అవునా? అప్పుడు ఈ గ్లాస్ ఎప్పుడైతే నా చేతుల నుంచి బయటికి వెళ్ళిపోయిందో ఆ పెయిన్ నా నుంచి దూరం అయిపోతుంది. ఎప్పటివరకు అయితే ఈ గ్లాస్ నా చేతిలో ఉంటుందో అప్పటి వరకు కూడా నాకు ఆ పెయిన్ అనేది ఫీల్ అవుతుంటాను, నన్ను అన్ఈజీనెస్ వచ్చేస్తుంది కదా. మరి దీన్ని ఉద్దేశించి మన లైఫ్లో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన లైఫ్లో కూడా చాలా విషయాలు మనం అనుకోనివి చాలా జరుగుతుంటాయి, మనకి ఇష్టం లేనివి కూడా చాలా జరుగుతుంటాయి. అనుకోని విషయాలు మన స్టూడెంట్ లైఫ్లో కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, మన ఇరుగుపుర సోషల్ లైఫ్లో కానివ్వండి, మనకి అయిష్టమైన విషయాలు జరుగుతాయి. అది మాట మాట కావచ్చు, లాస్ కావచ్చు, ఏదో ఒకటి జరగవచ్చు. మరి ఏదైతే మనకు అనిష్టమైనది జరిగిందో ఆ ఆలోచన ఎంతవరకు మనలో ఉండాలి? ఏదైనా జరిగిన సంఘటన గురించి, ఒక బాధ గురించి, ఒక మాట గురించి నేను ఆలోచిస్తూ ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే ఆలోచనలో కనుక నేనుంటే ఏమవుతుంది? సాయంత్రం వరకు నాకు ఒక ఇరిటేషన్ వచ్చేస్తుంది కదా, అసహనం వచ్చేస్తుంది కదా, ఆ తర్వాత నాకు ఒక హెడేక్ వచ్చేస్తుంది కదా, ఆ తర్వాత అసలు నా పనుల మీద కాన్సన్ట్రేషన్ పోతుంది కదా, నాలో ఒక నిరాశావాదం వచ్చేస్తుంది కదా, ఏంటి నా జీవితం, ఈ బాధ ఏంటి అన్న ఫీలింగ్ వస్తుంది కదా, రాత్రి నిద్ర కూడా పట్టదు కదా. చూసారా? మరి ఒక సమస్యని దీర్ఘకాలం వరకు పట్టుకున్నలాగే ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది, సమస్య పెరుగుతూ ఉంటుంది, చివరికి మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది, వేరే పనులు చేయలేము, నిద్ర పట్టదు, ఇంకా అలాగే 2వ రోజు 3వ రోజు కూడా అదే ఆలోచిస్తూ ఉంటే అది చిన్న సమస్య కానివ్వండి, పెద్ద సమస్య కానివ్వండి,
చివరికి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇదే విధంగా ప్రయాణం చేసి చేసి డిప్రెషన్, సైకోసోమాటిక్ డిప్రెషన్గా ముందుకెళ్ళిపోయి అనేక సమస్యలు వచ్చేసి చివరికి నిరాశావాదిగా మారిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీని పరిష్కారం ఏంటి? సింపుల్. ఏ విధంగా అయితే మీ చేతిలో ఉన్నటువంటి బరువు మీకు బరువు కాకుండా ఉండాలంటే, మీ చేతిలో ఉన్నటువంటి ఆ బరువు మీకు పెయిన్ తీసుకురాకుండా ఉండాలంటే, మీ చేతిలో ఉన్న బరువు పడిపోయి పగిలిపోయి నాశనం అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్గా దాన్ని కిందికి దించేయాలి. అదే మనం లైఫ్లో కూడా చేయాలి. లైఫ్లో చాలా జరుగుతుంది, ఇది జీవితం కదా, ఇది జీవితం. జీవితం అంటే అనుకున్నవి జరుగుతాయి, అనుకోనివి కూడా జరుగుతాయి. ఇదేనే జీవితం ఉంటాము, ఇదేనే జీవితం ఉంటాము. ఫ్లవర్ బొకే మీరు చూసారా? ఫ్లవర్ బొకేలో అన్ని ఫ్లవర్సే ఉంటాయా? కాదు కదా. ఫ్లవర్స్ ఉంటాయి, స్టెమ్ ఉంటుంది, లీవ్స్ ఉంటాయి, కవర్ ఉంటుంది, అన్నీ కలిపితేనే ఒక అందం కదా. జీవితం కూడా ఫ్లవర్ బొకే లాంటిదే. ఈ జీవితంలో అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటేనే అందం. అన్నీ ఉంటాయన్న ఆలోచన ముందే కలిగి ఉండాలి. బాధ వచ్చినప్పుడు కూడా అవును బాధలు వస్తాయి కదా, సంతోషం అవును సంతోషం వస్తుంది కదా, అవును ఫెయిల్యూర్ అవును ఫెయిల్యూర్ వస్తుంది కదా, ఇలా బ్రేకప్ అయిపోయింది బ్రేకప్ అవుతుంది కదా, ఈ అన్ని అండర్స్టాండింగ్స్ ఉండాలి. ఏది కూడా మనం నష్టం జరగకుండా ప్రయత్నం చేయాలి. నష్టం జరిగితే దాన్ని మేనేజ్మెంట్ రావాలి, ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ వచ్చి ఉండాలి. ఒక దాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో మనం రిలీఫ్ అయిపోతాము. జీవితంలో చాలామంది చేసే తప్పు ఏంటంటే, అతను అలా చేశాడు కాబట్టి నేను అతన్ని క్షమించాను, నేను అతను వదిలిపెట్టాను అని చెప్పేసి క్షమించకుండా వదిలిపెట్టకుండా అతని గురించే ఆలోచించుకుంటూ ఉంటే అతను అక్కడ ప్రశాంతంగా తన పనులు తను చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు. నువ్వే అనవసరంగా అతని గురించి ఆలోచించుకుంటూ నీ పనులు మానేస్తున్నావు, నీ ప్రశాంతత లేకుండా చేస్తున్నావు. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అనేక మంది మనశ్శాంతి లేకుండా అశాంతితో జీవితాన్ని గడపడానికి గల కారణం ఏంటో తెలుసా? జరిగినటువంటి విషయాల గురించి ఆలోచించుకుంటూ ఉండిపోవడమే వాళ్ళ అశాంతికి చాలా కారణంగా మారిపోతుంది. కాబట్టి ఈరోజు మనం లెర్నింగ్ ఏంటి? వదిలివేయాలి. ఎంత తొందరగా వదిలివేస్తే అంత తొందరగా మనం సేఫ్ సైడ్లోకి వచ్చేస్తాము. దాని గురించి మనం ఆలోచించి నిర్ణయం తీసుకునేది ఉందా? దాని గురించి ఆలోచించి దాన్ని కరెక్షన్ చేసేది ఉందా? దాని గురించి మనం ఆలోచించి దాన్ని సరిచేసేది ఉందా? ఖచ్చితంగా ఆలోచించాలి. ఎక్కడైతే మీ కంట్రోలింగ్ ఉందో దాని గురించి ఆలోచించాలి. దేని మీద అయితే మీ కంట్రోలింగ్ లేదో, నేనేమి చేయలేను, దాన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా వదిలివేయాలి. ఎందుకంటే జీవితం అనేది కామన్, జీవితంలో అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి, అవునా లేదా? ఈ ఆలోచన విధానానికి తగ్గట్టుగానే మనం పనులు చేస్తూ ఉంటాము. మనం చేసే పనులకు తగ్గట్టుగానే రిజల్ట్స్ వస్తుంటాయి. మనకు వచ్చే రిజల్ట్ తగ్గట్టుగానే లైఫ్లో సక్సెసా లేదా ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. కాబట్టి జీవితం యొక్క ఏ కోణంలో ఎలా ఉండాలి, ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి, జీవితాన్ని ఎలా లీడ్ చేయాలి, ఎలాంటి అలవాట్లు లైఫ్లో ఉండాలి, ఎలాంటి అలవాట్లు ఉండకూడదు, ఒక బిహేవియర్, మనిషి చేసేటువంటి ఒక ప్రవర్తన, ప్రవర్తన కంటిన్యూస్గా ఉంటుంది, హ్యాబిట్గా మారిపోతుంది, ఒక అలవాటుగా మారిపోతుంది. అలవాటు అనేది మంచి అలవాట్లు లైఫ్ని ముందుకు మంచిగా తీసుకెళ్తాయి, బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి లైఫ్ని చెడు వైపుకి తీసుకెళ్తాయి. మీరు కనుక మీ అలవాట్లని సరిచేసుకుంటే మీ అలవాటు మీ జీవితాన్ని సరిచేస్తాయి. యూ క్రియేట్, యూ బిల్డ్ యువర్ హ్యాబిట్స్, యువర్ హ్యాబిట్స్ విల్ బిల్డ్ యువర్ లైఫ్. అంటే మీరు హ్యాబిట్స్ని సరిచేసుకోండి, మీ హ్యాబిట్స్ మీ జీవితాన్ని సరిచేసుకుంటూ ముందుకెళ్తాయి. అందుకే ఇలాంటి జీవితాన్ని మనమంతా నేర్చుకుని మనందరి జీవితంలో మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసే విధంగా మన హ్యాబిట్స్, మన ఆలోచన విధానం ఉండాలని చెప్పేసి మీ అందరి కోసం గొప్ప శుభవార్త. అదేంటో తెలుసా? ఈ నెల అంటే ఆగస్టు 30వ తేదీన ఒక గొప్ప అద్భుతమైన వర్క్షాప్ మీకోసం నేను ప్లాన్ చేస్తాను, మీకోసమే కదా. మరి మీరేం చేయాలి? సింపుల్గా బీఆర్ షఫీ, బ్రదర్ షఫీ యాప్ని డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. దానిలోకి వెళ్ళేసి ఆన్లైన్ వర్క్షాప్ ఏది ఉందో దాన్ని క్లిక్ చేసి మీ సీట్ని బుక్ చేసుకోండి. ఈ నెల ఆగస్టు 30వ తేదీన ఆదివారం మీ అందరి కోసం మార్నింగ్ 11:30 నుంచి 1:30 వరకు మీ గురించి, మీ లైఫ్ గురించి, మీ హ్యాబిట్స్, మీ అలవాట్ల గురించి మాట్లాడటం కోసం, మీ అలవాట్లను సరిచేయడం కోసం నేను వస్తున్నాను. చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్. మీకేదైనా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అంతేకాదు జీవితానికి కావాల్సింది మనకు అద్భుతమైన వర్క్షాప్, అదేంటో తెలుసా? బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అనేటువంటి అద్భుతమైన వర్క్షాప్. ఎందుకంటే ఈరోజు సమాజంలో అనేక మంది స్కూల్స్లో కాలేజెస్లో బ్రేకప్ బ్రేకప్, లవ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి, సూసైడ్స్, ఎగ్జామ్ ఫెయిల్యూర్, రకరకాలు వచ్చేస్తాయి. అసలాంటి దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్, పెళ్ళైన 6 నెలలు కూడా కాదు, అనేక సమస్యలు వచ్చేస్తున్నాయి. 2 కుటుంబాల మధ్యన, 2 జీవితాల మధ్యన తెగదంబులు వచ్చేస్తున్నాయి. అనేక డైవర్స్ కోసం అప్లై చేసిన సిచ్యువేషన్ ఉన్నాయి. డైవర్స్కి అప్లై చెప్పినా కానీ లైఫ్కు అర్థమే లేకుండా జీవితం గడిపేస్తున్నారు. ఉండాలి కాబట్టి ఉన్నాము అన్న జీవితం లేదు. అసలు లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, మ్యారీడ్ లైఫ్ ఏంటి, బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి, అద్భుతమైన వర్క్షాప్ మీ అందరి కోసం ప్లాన్ చేయడం జరిగింది. మరి మీకోసం ఉన్న వర్క్షాప్లో మీరు లేకపోతే బాగుంటుందా? లేదు కదా. కాబట్టి అందుకే నేను మీ అందరి కోసం వెయిట్ చేస్తుంటాను. రండి, మన అలవాట్లు మార్చుకుంటూ మన లైఫ్ని గొప్పగా డిజైన్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ లైఫ్కి
కలిసి జర్నీ చేద్దాం. యువర్ సక్సెస్ జర్నీ విత్ యువర్ బ్రదర్ షఫీ. ఆల్ ద బెస్ట్.